So, hi everyone, welcome back to our channel. Tanya to guide Ivaltiki video lo TS Icet ki sambandhinchina slot booking ye vidhanga chesukovali enti anedi ee video lo aithe chuddam. So, already andaru PG students kabatti definitely degree chesetappude ee slot booking experience ayi untaru kabatti with a detailed explanation aithe avasaram ledu ani anukuntunnanu, but just oka overview ivadanikaithe ee video aithe chestunnanu. So, normal ga manam TS Icet ani Google lo ganaka enter chesinatlayite ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఇది ల్యాప్టాప్ లో కాబట్టి లేదు అంటే మీరు మొబైల్లో అయితే డైరెక్ట్ దానిపైన ట్యాబ్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇది యాక్చువల్లీ న్యూ వెబ్సైట్, ఓల్డ్ వెబ్సైట్ అయితే ఇది. ఓకే, సో మీరు ఈ ఓల్డ్ వెబ్సైట్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ టిఎస్ ఐసెట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఉంటాయనేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అయ్యి ఈ కొత్త వెబ్సైట్ మీకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అటెన్షన్ టు క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆన్ ట్యూషన్ ఫీ అనేసి కనిపిస్తుంది కదా, ఏ కాలేజ్ లో ఎంత ఫీజు ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ పేమెంట్ చేసేసి ఆ తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ లైన్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ నెంబర్స్ కి, సో ఈ నెంబర్స్ కి అయితే మీరు కాల్ చేసేసేయండి. కాల్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఎటువంటి హెల్ప్ కావాలి ఏంటి అన్నా కూడా వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అప్లైడ్ క్యాండిడేట్స్ అనేసి కనిపిస్తుంది కదా, సో అది ఒకసారి చూసుకోండి. అండ్ ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఎక్కడ ఏది ఉంది ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలియాలంటే డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని కనిపిస్తుంది. సో ఇది ప్రెసెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ టిఎస్ ఐసెట్ కి సంబంధించిన ఎన్సీసీ ప్రయారిటీ లిస్ట్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించింది ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రెసెంట్ అయితే వీటిని ఎనేబుల్ చేసినట్టు లేరు. ఇక్కడ అయితే ఇట్లా కనిపించట్లేదు. సో ఇక్కడ కనిపించేటివే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేసిస్తున్నాను. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఆన్లైన్ లో ఉంటుంది, ఆన్లైన్ లో అటెండ్ అవ్వాలి. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్స్ లాగిన్ తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నింటినీ సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇవాళ అప్డేట్. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.